మళ్ళీ అవే ఏతులు నాందేడ్లను పాతపాడే అక్కడ మాయమాటలే అమలు కాని హామీల వల్లే వేత దేశాన్ని ఉద్ధరిస్తానంటూ గప్పాలు బాబ్లీ ఎవ్వారం చిన్న ముచ్చటంటూ కలరింగ్ అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తానని డామిగాలు మన పోషెడ్డి ఏతుల పుంజన్న సంగతి ఎరుకున్నదే ఏతులు చెప్పాలంటే కాక తర్వాతనే ఎవరైనా అయితే చంద్రాలు చెప్పే ఏతుల ముచ్చట్లు ఎప్పుడు విన్నోళ్లకు కామనే అందులోనూ తెలంగాణ పబ్లిక్ ఆయన మాటలు అరిగిపోయిన టేప్ రికార్డ్ క్యాసెట్ లాంటివే అనుకుంటుంటారు కానీ కాక ముచ్చట్లు విన్న కొత్తలకు మాత్రం అవి ఆనిముత్యాలు అవే అద్భుతాల మాదిరిగా అనిపించవచ్చు నాందేడ్ పబ్లిక్ కూడా పోషెట్టి చెప్పిన ఏతుల ముచ్చట్లు చూసి ఇలాగే ఉబ్బితబ్బిపోయినట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణ బయట చంద్రాలు ఆదివారం మహారాష్ట్ర నాందేడ్లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసింది మొదట నాందేడ్లో గురుద్వారాల ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలో గురు గోవింద్ సింగ్ మైదానంలో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు అయితే పోషెట్టి ఎప్పుడు మాట్లాడినా ఏతులు తప్ప ఏముండవన్న సంగతి ఎరుకున్నదే అందులో భాగంగానే నాందేడ్ బరాసా సభలో అవే ముచ్చట్లు మళ్ళీ వల్లవేశారు అయితే కాక చెప్పిన ముచ్చట్లు నాందేడ్ వాసులకు కాస్త కొత్త కావడంతో వారు గజం గజం ఎగిరి దుంకడం విచిత్రం తెలంగాణలో కాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలు పోషెట్టి ఎలా మోసం చేసిండో యాది మరిచి వాళ్ళని ఉద్ధరిస్తాను చెప్పడం విడ్డూరం రాష్ట్రం బయట బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను పురస్కరించుకుని ఆదివారం పోషెట్టి మహారాష్ట్ర దేశ ప్రజలకు వరాలు కల్పించారు గతంలో తెలంగాణ పబ్లిక్ నమ్మించినట్లే ఈ ఆ రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ను ఆదరిస్తే 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు అయితే తెలంగాణ 24 గంటల ఉచిత 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 8-9 గంటలే ఇస్తున్న ముచ్చట్లు దాచిపెట్టి ఇక్కడలాగే మహారాష్ట్రలో 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పడం ఆయన అసలు సంగతి తెలిసిన వారిని విస్మయానికి గురి చేసింది అంతేకాదు నాందేడ్లో వ్యవసాయ రంగంపై ఆయన చెప్పిన మాటలు విని తెలంగాణ పబ్లిక్ నవ్వుకుంటున్నారు దేశంలో లక్షల టీఎంసీల వాటర్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు భారీ స్థాయి ప్రాజెక్టులు నిర్మించడం లేదన్నారు అయితే పోషెట్టి చెప్పిన ఈ ముచ్చటపై మన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు తెలంగాణలో 8.5 రైళ్లు పరిపాలించి ఎన్ని పెద్ద ప్రాజెక్టులు కట్టినవో చెప్తే బాగుంటుందన్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పవర్లోకి వస్తే తెలంగాణ అన్నదాతలకు ఎకరాకు 5 వేలు చొప్పున రైతు బంధు ఇచ్చినట్లే ఆ రాష్ట్రం కూడా ఇస్తామని ప్రకటించడంపై రాష్ట్ర పబ్లిక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి 5 వేలు ఇచ్చి సబ్సిడీ రైతులని ఎత్తేయడం ఖాయమనే అభిప్రాయానికి వెలిబిస్తున్నారు రైతు బంధు పేరు చెప్పి అన్నదాతలకు అక్కడికొచ్చే వ్యవసాయ పనిముట్లు స్ప్రింక్లర్లు డ్రిప్ ఇతర పరికరాలు ఎందుకు ఇవ్వడంతో అక్కడ వారు గుర్తిస్తే బాగుంటుందన్నారు మంచి అద్భుతంగా రాస్తాడు ఇవే ఇట్లా కేసీఆర్ రైతులు కొట్టినప్పుడల్లా మల్లన్న బాతాల పోషెట్టి అనుకుంటా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నా అద్భుతం అది వాస్తవంగా అట్లే మాట్లాడాలి ఏతులు ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఇట్లా మాట్లాడకపోతే ఇన్ ఇన్వాళ్ళు తెలియదు